నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు విద్యా సంబంధమైన విషయాల్లోనూ పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లోనూ మీరు అనుకున్నటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమవుతాయి సంతానానికి సంబంధించిన విషయంలో మీరు కోరుకున్న పురోగతి లభిస్తుంది మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది వివాహాలు శుభకార్యాల విషయంలో మాత్రం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఒకనొక సందర్భంలో ఏర్పడుతుంది భగవంతుల మీదనే భారం వేయాల్సిన స్థితి ఏర్పడుతుంది అయినప్పటికీ నిబ్బరంగా ఉంటారు జరిగే పని అది ఎప్పుడు రాసిపెట్టుంటే అప్పుడే దొరుకుతుందని చెప్పని భావిస్తారు కానీ మీరంటే వ్యతిరేకించేటువంటి బంధువర్గం స్నేహవర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను మీకు ఇబ్బందులు ఎదురు కావటం ఏదైతే ఉందో దాన్ని చూసి వాళ్ళు సంతోషపడుతుంటారు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ఎన్ని లోపాలు ఉన్నా దాన్ని పట్టించుకోరు దాన్ని చూసి లోకం నమ్ముతున్నా కానీ వాళ్ళకేవి సిగ్గు లేదు కానీ మీరేదో ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పని తాత్కాలికమైనటువంటి సురకానందం పొందుతుంటారు అలాంటి వ్యక్తులకు మీరు చాలా దూరంగా ఉండండి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు వాళ్ళ వ్యాఖ్యానాలు పట్టించుకోవద్దు ఈ పిల్లల్ని మంచిగా చదివించి వాళ్ళని ఒక మంచి స్థాయిలో పెట్టాలనేటువంటి మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో అదే కరెక్టు దాని ప్రకారం మీరు నడుచుకోండి మెడిసిన్ సీటు లభిస్తుంది ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు గ్రీన్ కార్డు కోసం చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభించే సూచనలు ఉన్నాయి తుది ఘట్టంలో చివరి ఘట్టంలో ఉంటుంది త్వరలో వస్తుందని చెప్పని గ్రీన్ త్వరలో గ్రీన్ కార్డు వస్తుందని చెప్పని వార్త మీకు అందుతుంది స్టాంపింగ్ కోసం వెళ్ళే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది విదేశాలకు వెళ్ళి చదువుకొని రావాలనేటువంటి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు అప్పు చేసినా సరే చదువుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు సమాజంలో ఎవరికీ కూడాను తల వంచకుండా మనం గౌరవంగా బతకాలనేటువంటి ఒక జాసతోటి మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది అదేవిధంగా స్నేహితులతో కూడాను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు కానీ అతిగా పూసుకోరు మనసులో విషయాలు చెప్పరు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నాలు తెచ్చినా అవేవి సాగవు స్థానచలం అనేది బహుశా తప్పనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది స్థానచలంతో పాటు కొన్ని సౌకర్యాలు కూడా మీకు ఏర్పడే పరిస్థితి సూచిస్తుంది ప్రతి విషయంలోనూ అందరినీ నమ్మి మోసపోయే పరిస్థితి ఏదైతే ఉందో దానికి స్వచ్ఛ చెప్పండి ఏదైనా విషయం ఎవరైనా చెప్పగానే దాన్ని విని వెంటనే చర్య తీసుకోవద్దు మీ కళ్ళతో మీరు చూసి రెండు వైపులా వాదనలు విని నిర్ణయం తీసుకోండి అందువల్ల మీకు మంచి మేలు జరుగుతుంది వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకస్మికంగా గురిపడతాయి మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది భగవంతుడు మన ఎందుకు దయదర్చాడు మన పూజలు పురస్కారాలు ఫలించాయి మనం చేసిన దాన ధర్మాలు అక్కడికి వచ్చాయి అనేటువంటి ఒక సంతోషం కలుగుతుంది ఈ మకర రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఆరు ఏదైనా మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు బయలుదేరి వెళ్ళండి లేకపోతే బుధవారం నాడు బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవి పూజ చేయండి లక్ష్మీ చందనాన్ని నొస్తన ధరించండి చాలా మంచి జరుగుతుంది తదుపరి కుంభరాశి